తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. తెలుగు ఇండస్ట్రీలో తన మధురమైన గానంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన సింగర్ సునీత కేవలం తన పాటలతోనే కాదు యాంకరింగ్తో కూడా ఆకట్టుకుంటుంది. అయితే వెండి తెరపై, బుల్లి తెరపై కొంతమంది నటి నటుల జీవితాలో తెరపై కనిపించినంత అందమైన జీవితాలు కావు. వారి రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు సింగర్ సునీతకు సైతం ఉన్నాయని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పి బాధపడింది. తన వైవాహిక జీవితంతో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ప్రస్తుతం తన పిల్లలే తన జీవితం అని తన భర్త నుంచి దూరమైనట్లు తెలిపింది. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సునీత త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. అయితే ఆమె భర్త ఎవరు అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన సునీత ఓ పద్రాష్ట. సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా 750కి పైగా చిత్రాలకు పనిచేశారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు 2 పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. గతంలో తనకు ద్వితీయ వివాహంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన సునీత బహుశా మనసు మార్చుకుందేమో అని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈ మధ్య సోషల్ మీడియాలో రూమర్లు బాగా వస్తున్న నేపథ్యంలో సింగర్ సునీత ద్వితీయ వివాహం కూడా రూమరే అని కొంతమంది కొట్టేస్తున్నారు.